క్రిస్టియన్ టెక్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. క్రీస్తులో అనుదినము నిన్ను నువ్వు చూసుకో అనుదిన ధ్యానము. డాక్టర్ ఎస్కే ఫ్రాన్సిస్ వారు రచించిన బుక్ గురించి పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. దీంట్లో అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి. సంవత్సరంలోపు ఈ బుక్ని పూర్తి చేయవచ్చు. దీంట్లో నా ప్రత్యేకత ఏమిటి అన్నది మనం చూడబోతున్నాం. ఒక పేజీని మనం తెరిచినట్లయితే దీంట్లో క్రీస్తులో అనుదినము నిన్ను నువ్వు చూసుకో అనుదిన ధ్యానం, గ్రంథకర్త డాక్టర్ ఎస్కే ఫ్రాన్సిస్, ముద్రణ బెరక ప్రొబటిక్ మినిస్ట్రీస్ అనే దాంట్లో మనకు కనబడుతుంది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, మీకు ఏ సందేహాలు ఉన్నా చేసి అడగవచ్చు. ఇది నేను చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. తర్వాత మీరు చూసినట్లయితే దీంట్లో ఒక ఉన్నతమైన మనకి బుక్గా మనం చూడవచ్చు. ఇక్కడ ఈ పుస్తకం ఎన్నో ఏండ్లుగా మీ జీవితాలపై మరియు మనసులో ఉన్నపైన అపవాది బంధకాలను పూర్తిగా తొలగించేస్తుందని నా దృఢమైన విశ్వాసం అని చాలా విషయాలు రాశారు. ఈ బుక్ మీరు ఆర్డర్ ఇచ్చుకుని దీంట్లో ఉన్న ప్రత్యేకతను మీరు చదవచ్చు. ఈ బుక్ని ఎందుకు పరిచయం చేయాలనుకున్నానంటే మీరు ముందుగా చూస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పుస్తకం నుండి పూర్తి ప్రయోజనం పొందుకున్నట్టుకు కొన్ని సలహాలు. అన్ని పుస్తకం వల్ల ఈ పుస్తకం త్వరగా చదవద్దు, త్వరగా చదవచ్చు. క్రమశిక్షణ అనుదిన ప్రార్థన పూర్వకం ఈ పుస్తకం చదవండి. రోజంతా ఈ పుస్తకం విషయం పూర్తిగా గుర్తు చేసుకుండాలి. ప్రభువుని నీకు వందనములే ఒప్పుదలను బిగ్గరగా చదవండి అని చాలా రకాలుగా ఈ బుక్ గురించి రాసించారు. విలువైన శ్రేష్టమైన మాటలుగా పాత నిబంధన గ్రంథంలో నుండి తీసుకోబడిన ఆ వాక్యం ద్వారా అధ్యయములందరినీ చదవని మిమ్మను బలియాగముగా ప్రేరేపిస్తున్నానని మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒకసారి మనం చూద్దాం ఈ బైబిల్లో ఈ బుక్ అనగా క్రీస్తులో అనుదినము నిన్ను నువ్వు చూసుకో అనే బుక్గా మనం ఒకసారి చూద్దాం. మీరు బుక్ ఒక పేజ్ తెరిచిన వెంటనే జనవరి 1 క్రీస్తునందు అల్ఫ మరియు ఒమేగా. చూడండి ప్రియులారా, ఆదికాండం 1:1 ప్రకటన 1:8 మనం చూసుకున్నట్టయితే చాలా విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి. చాలా చక్కగా మనం చదవచ్చు. ఇదంతా చాలా అర్థమైన రీతిలో వీళ్ళు రాసించారు. మనకి ఎంతగా ఆత్మీయ జీవితానికి సరిపోయే బుక్గా నేను భావిస్తున్నాను. దాని ద్వారా మనం అనేక రీతిలో బలపడవచ్చు. చూడండి, ఇంకా మీరు కనుక ఇంకో పేజీ చూస్తే అక్కడ కూడా ఉంది, క్రీస్తునందు సృష్టించబడుట మరియు పునఃసృష్టించబడుట అనేది మనం చూస్తున్నాం. చాలా విషయాలు దీంట్లో దాగున్నాయి. మీరు ఈ బుక్ని మీరు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకుని అనేక విషయాలు చూడొచ్చు. మధ్యలో కూడా మీరు చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇక్కడ చూశాను, చాలా అంటే చాలా నాకు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అసలు దీంట్లో ఏముంది, లాస్ట్లో ఇక్కడ మనం చూస్తే ఏముంది అంటే కనుక చూడండి, ఇక్కడ మనకి అడ్రస్ కట్ కనబడుతుంది. తర్వాత లాస్ట్లో ఎక్కడ దాకా ముగించారు, ఏమి ఉన్నాయి అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, క్రీస్తునందు అభ్యంతరం లేదన్న ఆ మాటను అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చాలా విషయాలు మనకి దాగి ఉన్నాయి. తర్వాత లాస్ట్లో మనకి అడ్రస్లు గట్టా ఇచ్చారు. చూడండి, మనకి ఏమైనా ఆర్డర్స్ కావాలంటే ఈ బుక్ని చూడొచ్చు. ఇక్కడ కూడా ఏమైనా రాశారంటే, నేటి పుస్తకంలో ప్రస్తావించిన ప్రశ్నలు మీకు ఉన్నట్లయితే ఈ ప్రశ్నలు తెలుసుకున్నట్టుకు వాటికి సమాధానములు నా తదుపరి పుస్తకంలో తెలియజేయాలని కోరుచున్నాను మాటను అక్కడ రాసించారు. మీరు అక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే చాలా బుక్స్ ఇక్కడ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. తర్వాత మీరు లాస్ట్ 8 పేజీకి వస్తే కనుక దీంట్లో క్రీస్తులో అనుదినము నిన్ను నువ్వు చూసుకో బైబిల్ ఆధారిత ఆత్మీయముగా ప్రేరేపింపబడిన ప్రవచనాత్మక అనుదిన ధ్యానంశము అనే చక్కగా చెప్పారు. క్రీస్తులను ఎవరు తెలుసుకున్నట్టుకు అని 3 పాయింట్లు రాసించారు. ఈ పుస్తకం మీ కొరకే, ఇది దేవుని ఐశ్వర్యములోనికి నిన్ను రివ్వుని తీసుకువెళుతుంది అన్నది అక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రంథకర్త ఇక్కడ మనకి పరిచయము అన్నది ఇక్కడ తెలియజేస్తుంది. ఆయన చేసిన పరిచయము ఒక ఉన్నతమైన పరిస్థితిని బట్టి ఇక్కడ ఇదంతా రాశారు. తర్వాత మీరు చదవచ్చు. ఇక్కడ కనబడుతున్నది ఈయనే ఎస్కే ఫ్రాన్సిస్ అనే గొప్ప గ్రంథకర్త. ఈయన గురించి మీకు తెలిసి ఉంటుంది. ఈయన చాలా అద్భుతకరంగా దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో
అనేకమైన సంఘాలు కడుతూ ఒక ఉన్నతమైన పరిచయం చేశారు. ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ బుక్ అంతా మీరు చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కింద కూడా మీరు వెబ్సైట్లో చూడండి, www.izkiaplanations.org అనేది కొడితే మీకు తెలుస్తుంది. చాలా వండర్ఫుల్గా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. దేవుని ఆశీర్వాదం పొందండి. ప్రైజ్ ది లార్డ్.